నర్మదే హర్ సనాతన ధర్మ ప్రియులారా, మాత నర్మదా పరిక్రమ 127వ రోజు గోరఖ్పూర్ అలియాస్ గోరఖ్పురి నుండి గురు గోరఖ్నాథ్ మందిర్ నుంచి మొదలవుతున్నాం మనము. సమయం వచ్చేసి 7 దాటింది. చలి అయితే అర్థమవుతుంది కదా, కాకపోతే వెళ్తున్న కొద్ది, కిందికి వెళ్తున్న కొద్ది చలి తగ్గుతుంది. నాతో పాటు ఉన్న వాళ్ళు అమ్మ బిడ్డ ఉన్నారు కదా, ముంబై ఠానేకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు నాకు వార్మర్ ఇప్పించారనమాట. ట్రాక్ ప్యాంట్ లాగానే బాగా దగ్గరగా ఉంటుంది శరీరానికి, స్వెటర్ అనుకోండి ఇంకా కాళ్ళకి చేతులకి అన్నట్టు నాకు ఇప్పించేశారు. సరే అని చెప్పేసి అని తీసేసుకున్నాను నేను. ఇంకా విషయాలు చెప్తూ ఉంటాను మిత్రులారా. నర్మదేహార్, నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల. రైటు సంత ఉండే, నిన్న సాయం ఉదయం నుంచి సాయంత్రం వరకు సంత ఉండే అనమాట గోరఖ్పూర్లో. వారం వారం సంత ఉంటుంది కదా మన సైడ్ అట్లా, అందుకోసం చెప్పేసి బాగా కిక్కిరిసి జనాలతోటి బాగా సందడి సందడిగా ఉన్నది. ఇప్పుడు ఉదయం మాత్రము ప్రశాంతంగా నిర్మానుష్యంగా ఉంది చూడండి. ఇప్పుడు మనం గోరఖ్పూర్ నుంచి బయలుదేరుతున్నాం 127వ రోజు, 127వ రోజు. గోరఖ్పూర్ ఊరు దాటేసి కొంచెం ముందరకు వస్తే ఊరు బయట ఉంది ఈ మందిరము, హనుమాన్ మందిరము. నర్మదేహార్ ఇట్లా టర్నింగ్ మీద ఉంది ఇది, ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది చూడండి, బిల్కుల్ టర్నింగ్లో ఉంది. మాధుపూర్ అంట, గోరఖ్పూర్ నుంచి దాటిన తర్వాత ఫస్ట్ ఊర్ ఇదే వచ్చింది మాధుపూర్. ఇలా ఊరు చిన్నగా ఉంది, పర్వాలేదు మనం ముందుకు వెళ్తున్నాం నిదానంగా. ఇది రాంపూర్ అంట, రాంపూర్ అనే చిన్న పల్లెకి చేరుకున్నాం మనం. ఇక్కడ మందిరం కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ముందు. ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్ల మధ్యలో రోడ్డు, పక్కన ఎడమ పక్క యజ్ఞవాటిక ఉంది చూడండి మందిరానికి. ఇది తనకధార అంట, చిన్న పల్లె వచ్చింది తనకధార. మనం ముందుకెళ్తున్నాం, బస్ స్టాప్ చూడండి ఇక్కడ. ప్రతి ఊరికి అయితే బస్ స్టాప్ అయితే మెటల్తో చేసి పెట్టారు. మోత్ర హోటల్ దగ్గర ఆగాం మనము, టీ కొంచెం ఏదైనా టిఫిన్ లాగా తీసుకొని బయలుదేరాలి ఇక్కడ నుంచి. మోత్ర అనే ఊరు ఇది, మనం ఇటు నుంచి వచ్చాము, ఇలా వెళ్ళాలి. డిండోర్ ఇక్కడ నుంచి 38 కిలోమీటర్ రాయి కనిపిస్తుంది. పెద్ద రావి చెట్టు కింద హనుమాన్ మందిర్. ఇక్కడ చాలీసా చదువుకుంటున్నాడు చూడండి. రావి చెట్టు దగ్గర శని ఆరాధన చేస్తారన్నమాట, చాలా పెద్దగా ఉంది చెట్టు. ఇట్లా మెయిన్ రోడ్ పక్కనే ఉంది. మా నర్మదా ఆశుతోష్ ఆశ్రమం, అది ఒక్కడ వచ్చేసి రత్న దగ్గర ఆశ్రమం మొదలు తయారవుతుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడ సేవ అయితే ఉంది. నర్మదే హర్ బాబాజీ. ఇక్కడ వాటర్ కూడా అరేంజ్ చేశారు జనాలకి, మేము తీసుకున్నాం, నీళ్ళైతే తీసుకుంటున్నాం. బాగుంది ఆశ్రమం, కొత్తగా నిర్మిస్తున్నారు, సాధు మహాత్మ ఉన్నారు ఇక్కడ. కిక్ర తలావ్ అంట ఇది ఊరి పేరు. ఇది టీ రోడ్ ఉందన్నమాట, అగో అక్కడ టీ రోడ్డు, చిన్న షాపు, చిన్న హోటల్ లాగా ఇట్లా ఉంది. కిక్ర తలావ్ అంట దీని పేరు. ఇలా ఉంది చూడండి. కుక్రటోలా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఇది కూడా అంతా గండాసరాయ్ గ్రామ పంచాయతీ కిందికి వస్తుంది అన్నమాట. కుక్రటోలా అనే చిన్న పల్లె ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. గడసరి ఊరికి ఎంట్రన్స్లో ఈ బాబాజీ చిన్న హోటల్ ఉంది. పరికరవసులకు అందరికీ టీ ఇస్తున్నాడు. ధన్యవాద్ ప్రభు. నర్మదే హార్. మనం ఇప్పుడు లోపలికి ఊర్లోకి ఎంటర్ అవ్వాలి.